ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ విజయ దుర్గా విశ్వకర్మ. ముమ్మరంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం. ఉపాధి హామీ కూలీలను కలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ఆంతారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిలుమల సుహాసిని రెడ్డి, చిలుమల నరసింహారెడ్డి, జిల్లా నాయకులు చంద్రం దుర్గా గౌడ్, శివ ఆంజనేయులు, శ్రీనివాసరావు, కౌడిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టోళ్ల శ్రీనివాసరావు, మండల నాయకులు ప్రవీణ్ రెడ్డి, పర్వతాలు, అంతారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంబాల కృష్ణముద్రాజ్, మాజీ సర్పంచ్ జక్కపల్లి అశోక్ గౌడ్, పుణ్యనాయక్, పంబాల నరసింహులు ముద్రాజ్, హమీద్ పాషా, గొల్లరాజు, మోతే సుధాకర్ ముద్రాజ్, మంగలి చెన్నయ్య, ముడ్జోలి, గాజుల రాజు, కుమ్మర విఠల్, దుంపల కృష్ణ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మనది ఉంటుంది ఒకటి. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ఇక్కడ ప్రచారానికి విచ్చేసిన మన మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి, మరియు మన రాష్ట్ర నాయకులు సుహాసిని అమ్మ గారు, మరి కౌడిపల్లి ఎంపీటీసీ గారు శివాంజనేయులు అన్నగారు, మరి మాజీ ఎంపీపీ మన నరసింహారెడ్డి అన్నగారు, మరి ఇంకా గ్రామ అధ్యక్షుడు పంబాల కృష్ణ, మరి అట్లనే ఇంకా కంచనపల్లి సీనన్న దుర్గగౌడ్ గారు, అందరికీ నమస్కారం. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రచారంలో భాగంగా వాళ్ళు ముఖ్యంగా మనకి దగ్గరికి వచ్చారు. కోపులల్లా కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తుంది, ఏమేమి పథకాలు తెస్తుంది, ముందుగా ఇంకేమేం చేయబోతుంది, ఈ వచ్చిన మూడు నెలల ఏం చేసింది అనేటటువంటి వాళ్ళు క్షుణ్ణంగా వివరిస్తారు. ఇప్పుడు అంతారం గ్రామ అధ్యక్షుడు పంబాల కృష్ణ 2 నిమిషాలు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ మీటింగ్కి అందరికి వచ్చారు, వాళ్ళకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మనము గత 4 నెలల ముందు మనకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, దాని తర్వాత ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మన నీలం మధు ముదిరాజు ఆయనకు మన మేక నుంచి భారీ మెడల్తో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి అంతారం గ్రామం అంటే, అంతారం అంటే ఇక్కడ ఇంతకుముందు సలవత్పూరు అంతా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండేది, మరి దాని తర్వాత ఇది అంతారము గ్రామం అనేది సపరేట్గా గ్రామ పంచాయతీ అయిన నుంచి, మరి అంతారం అంటేనే మాకు తెలిసినంత వరకు బయట నుంచి మండలం నుంచి అశోక్ గౌడ్ ఇటీవల ఆయన కూడా సర్పంచ్ చేసి మొన్ననే సర్పంచ్ కాలం ముగిసింది. మరి వారందరూ కూడా మరి టీడీపీ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ, మరి ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న ఏదైతే మోసపూరితమైన హామీలు చేసుకుంటూ 10 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే ఈ అధికారం చేపట్టి మరి అధికార దుర్వినియోగం చేసి అటు రాష్ట్ర నాయకులైతేనేమి, ఇక్కడ మరి స్థానిక నాయకులైతేనేమి రకరకాలుగా హామీలు ఇచ్చి మన హామీలన్నీ తుంగలో దొక్కి మరి వాళ్ళ పబ్బం గడుపుకొని అవన్నీ ఆ కార్యక్రమాలని నచ్చక మరి రామగౌడ్ గారు, మరి వాళ్ళ కార్యవర్గము, వాళ్ళ యొక్క అనుచరుగారు మొత్తం కూడా మరి మా నాయకులు వాళ్ళని ఆహ్వానించి పార్టీలోకి
ఆహ్వానించిన మేరంగా మన ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే మరి అశోక్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో చేరిన తర్వాత మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మరి మీరందరూ కూడా వాళ్ళు ఎన్నుడన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అంతారం గ్రామంలో మెజారిటీ ఇచ్చిండ్రు. దానికి మీ అందరికీ కూడా మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, అక్కడ ఉన్న అందరికీ కూడా, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మండల కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్తాను. అంటే ముఖ్య ఉద్దేశము మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, రానున్న ఎంపీ ఎలక్షన్స్ 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయమ్మా. మరి లంబాడీ సోదరులకు రామ్ రామ్ అని ఒకటే చెప్పగలుగుతా, కానీ నేను వేరే భాష నాకు రాదు. రామ్ రామ్ అంటేనే మీకు సేవాలాల్ మహారాజ్కి జై. అయితే మరి ఎంపీ ఎలక్షన్లు 13వ తారీఖు ఉన్నాయి. మరి ఎంపీ ఎలక్షన్ అంటే దేశానికి ఉద్దేశించిన ఎలక్షన్స్. రేపు మన దేశ భవిష్యత్తు ఏ విధంగా ముందుకు పోవాలి, రేపు ఇప్పుడు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించింది. మన దేశము కనీసం అప్పుడు ప్రపంచము మన ప్రపంచంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అట్టడుగు స్థాయిలో మన దేశం ఉండే, మనకు ఒక కరెంటు లేదు, ఒక నీళ్ళ సదుపాయం లేదు, ఎన్నో రకాల ఇబ్బందులు మన దేశంలో ఉండే. ఆ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అలా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ రెండు పర్యాయాలుగా వాళ్ళు మరి కేంద్రంలో అధికారంలో ఉంది. మరి వాళ్ళు వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఏది కూడా మనకు ఒక అందుబాటులో లేకుండా ఆ రోజు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 110 రూపాయలు, 109 రూపాయల దాకా పెట్రోల్ ధర. మన గ్యాస్ ధర 500 రూపాయలు, 450-500 రూపాయలు ఉన్నది, ఈరోజు 1100 రూపాయల దాకా గ్యాస్ ధర పెరిగిపోయింది. అదేవిధంగా ఎన్నో పప్పులు, ఉప్పులు, నూనె ధర కూడా విపరీతమైన నూనె ధర. అప్పుడు మనకు 60-70 రూపాయలకు నూనె ప్యాకెట్ లీటర్ వస్తుండే, ఇలా దాదాపు 150-200 రూపాయల నూనె ప్యాకెట్ అయిపోయింది. అన్ని రకాల నిత్యావసర సరుకులు కానీ, ఉల్లిపాయ కాడికలు చూస్తుంటే, ఉల్లిపాయ కాడికలు అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే పైన ఉన్న కేంద్ర ప్రభుత్వము వాళ్ళు సరైన విధానాలు పాటిస్తే ఈ ధరలు అనేది మనకు సామాన్యంగా కావాల్సింది, ఉప్పు, పప్పు, ఉప్పు కారము, మనం ఉన్నదానికి ఇంత నీడ, ఇవి మనకు కావాల్సినవి. దీనికి మనం ఎప్పుడు కూడా బలహు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం మీకు పెట్రోల్ కానీ, గ్యాస్, మనం నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ కూడా ఒక అందుబాటులో ఉండే ధరల్లోనే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, ఒక సరి సంఖ్యలో చూసుకుంటూ వచ్చారు. ఈరోజు ఇంతసేపు మనము రాముడు అంటే అందరికీ దేవుడే, రాముడు అందరికీ దేవుడే, కృష్ణుడు అందరికీ దేవుడు. మన అందరం కూడా మనం పుట్టేప్పటి నుంచి మన తాత ముత్తాత అందరం కూడా మనం దేవుని మొక్కుతున్నాం. ఇలా లేదో మేమే రాముని చేసినాము, మేమే రాముని గుడి కట్టినా మేమని చెప్పేసి మీకు ఇంటికింటికి అక్షంతలు ఇచ్చి ఏదో ఇవాళ ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మన అందరికీ రాముడు ఉన్నాడు, మన ఆత్మలనే రాముడు ఉన్నాడు. వీళ్ళ కొత్తగా రాముడు మనం తీసుకురాలి. ఆ రోజు రామ మందిరం కూడా ఎక్కడో గుడి కట్టామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, మీ క్యాలెండర్లో వంచుతున్నారు. రామ మందిరము ఇవాళ అక్కడ నిర్మాణానికి మొట్టమొదటి కారణము కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఆయన చొరవ తీసుకోకపోతే ఈరోజు అక్కడ బాబ్రీ మసీదే ఉండేది, ఇప్పటి కూడా అది కేసులోనే ఇంకా కొట్లాడుకుంటూ ఉండేది. దానికి మూలము వేసింది, బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అంటే ఇది అందరూ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు కొంచెం తెలియాలి. ఇలా అక్షంతలు ఇచ్చి మేము రాముడు కట్టిండు, గుడి కట్టిండు అని చెప్పేసి మేము ప్రతి చోట వింటున్నాం. కానీ మీకు ఎందుకు తెలియాలి అంటే రాముడు అంటే అందరూ పొద్దుగా లేస్తే ఇంట్లో మొక్కంది బుట్ట పెట్టుకొని మనం బయటకు రాము. అది ఒక్కటే బీజేపీ వాళ్ళ సొత్తు అన్నట్టుగా వాళ్ళు ఏదో ఇలా మాట్లాడుకుంటూ అక్షంతలు పంపించి క్యాలెండర్ ఇచ్చి మేము గుడి కట్టినామని చెప్తున్నారు. అది అందరికీ సంబంధించిన సొత్తు. మీ సేవలంటే అందరికీ, మీకు దేవుడు, మాకు దేవుడు, అట్లాగే రాముడు అన్నాడు అందరికీ దేవుడు. కాబట్టి మీరు ఆ మోసపూరితమైన మాటలలోకి పోవద్దని చెప్పి చెప్తూ కాంగ్రెస్ పార్టీ బడు బలహీన వర్గాల పార్టీ. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి ఆదర్శ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మరి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. 13వ తేదీన మనందరం కూడా ఓటు వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నీలం మధు ముదిరాజుకు మద్దతుగా మరి ప్రచారంలో భాగంగా ఈరోజు మరి అంతారం గ్రామంలో మరి ఉపాధి హామీ పథకంలో భాగంగా మీరు పనిచేస్తున్న వాళ్ళందరినీ కలుద్దామని మరి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఇంత ఎండలో ఇలాంటి మట్టి పని చేస్తుంటే కూడా మీకు సరైన న్యాయం జరగట్లేదు, మీ కష్టానికి తగిన ఫలితం రావడం లేదు. అది ఆలోచించి ఈరోజు మరి పాంచినాయిలో భాగంగా అందరికీ కూడా ఉపాధి హామీ మాత్రమే కాకుండా మినిమం వేజ్ ఒక కార్మికునికి రావాల్సింది 400గా మన పాంచినాయిలో భాగంగా మరి పెట్టడం జరిగింది. మొన్ననే రాహుల్ గాంధీ గారు మరి కేంద్ర
మేనిఫెస్టోలో ఇది చేర్చడం జరిగింది. అందులో భాగంగా మీరు ఈరోజు చేస్తున్న నెక్స్ట్ వచ్చే ఉపాధి హామీ కల్లా తప్పకుండా అది ఆ వేజ్ అనేది మీకు 400 మినిమం మీరు అందరు కూడా పొందడం జరుగుతుంది. అయితే ముందుగా తుక్కుగూడలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మన తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, వారు పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడైనా కానీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే అవుతుంది. ఇంతకన్నా ముందు కూడా 2004 కన్నా ముందు కూడా మనము వేరే పార్టీ ఉండే అధికారంలో, 2004 కన్నా ముందు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కీర్తిశేషులు, మహానుభావులు వారు ఇప్పుడు లేరు. కానీ వారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజలను కలిసి అసలు ఏ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వ పథకాలు ఏం పెడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది తిరిగి అందరి నుంచి తెలుసుకుని వారు కోరుకున్న విషయాలనే పథకాల్లో పెట్టి అప్పుడు మేనిఫెస్టో చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో భాగంగానే 2004 మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మరి ముఖ్యమంత్రిగా అయ్యారు. అయిన తర్వాత ఆ రోజు మనకు తెలుసు దీపం పథకం కింద, అప్పటికన్నా ముందు మనందరికీ గ్యాస్ గురించి ఎక్కువ తెలియదు. ఎవరో కొంత కుటుంబాలలోనే గ్యాస్ వాడేవారు. మీలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు అసలు గ్యాస్ అంటే ఏంటో తెలియదు. ఆ రోజు మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకోలేరు కాబట్టి మరి ఆ రోజు దీపం పథకం కింద మరి తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మరి గ్యాసును ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అడవులలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకునే క్రమంలో కూడా చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కట్టెల పొయ్యితో బూది మరి ఆ మంటల పొయ్యి మీద వంటలు చేయడం వలన చాలా ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయి, లంగ్స్ ఇబ్బంది అవుతుంది ఆ పొగతో అని చెప్పి మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామందికి అప్పుడు దీపం పథకం కింద మరి మనకు గ్యాస్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పిల్లలను పెద్ద చదువులు చదువుతుంటే మరి నిరుపేద వర్గాలకు మరి అంత పెద్ద ఫీజులు కట్టడం కష్టం కాబట్టి అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే వారికి ఫీజు కట్టలేరు కాబట్టి ఆ పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఫీజును ప్రభుత్వమే చెల్లించేది. అదేవిధంగా మనిషికి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ, మూడే, బట్ట, ఆహారము, నిలవడానికి నీడ. మరి అందులో భాగంగా ఆ రోజు మరి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లుగా మనకు పేదలందరికీ కూడా కొన్ని లక్షలాది ఇండ్లు కట్టించడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా ఉచిత కరెంటు 24 ఉచిత కరెంటు ఇవ్వడం కూడా మన కాంగ్రెస్ పార్టీయే 2004 ప్రవేశపెట్టడం జరిగింది. ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి. అదేవిధంగా ఇప్పుడు మరి ఇందిరాగాంధీ మన సోనియా గాంధీ గారు తుక్కుగూడలో 6 భాగంగా మరి మహిళలకు గృహాలు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇచ్చిండ్రు అంటే 15 ఒక్క ఇల్లు కూడా ఒక్క వ్యక్తికి కూడా రాలేదు 15 ప్రభుత్వంలో. కాబట్టి మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ వస్తే తప్పకుండా నిరుపేదలందరికీ ఇల్లు లేని వారందరికీ కూడా 500,000 సహాయంతో గృహం నిర్మించుకోవడానికి సహాయం చేసే విధంగా 6 భాగంగా అదొక పథకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాస్ ఆనాడు మనం ఇచ్చిన గ్యాస్ కూడా ఈరోజు మీరు కొనుక్కుని వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మరి 900-1000 రూపాయలు అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి 500 పేద బడుగు బలహీన వర్గాలకు గ్యాసు ఉచితంగా ఇవ్వాలి, 500 ఇవ్వాలనే నిర్ణయంతో అందులో భాగంగా పథకంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నట్టే మళ్ళీ ఫీజు రియంబర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం కోసం ఎంతో ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం అందరికీ అంతే, ఖర్చు కూడా అందరికీ అంతే అవుతుంది. పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో వెళ్ళాలంటే పేదరికంలో ఉన్న వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళది కట్టుకోవాలంటే నిన్న మొన్న చూసినాం మనం కరోనా టైంలో చూసినాం, అప్పుడైతే విపరీతంగా ఆస్తులు అమ్ముకొని మనము హాస్పిటల్ ఖర్చులు కట్టడం జరిగింది. అందుకే 10 వరకు మనకు ఆరోగ్యశ్రీ కింద మనకు ఇప్పుడు వస్తుంది, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద మనకు ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇలా ఇంకా ఎన్నో పథకాలు మనకు 200 కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి 200 యూనిట్ల వరకు పేదలకు ఉచితంగా మనకు కరెంటు ఇవ్వడం అనేది పథకంలో పెట్టడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడు మీరు అందరికి కూడా 0 వస్తుందా అమ్మా? వస్తుంది కదా. అదేవిధంగా మనం ప్రభుత్వం వచ్చినాక 2 మనం ఆ పథకంలో 6 భాగంగా మనకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, వాళ్ళు పాస్ తీసుకోవాలంటే 700-800 రూపాయల దాకా కట్టవలసిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళు చదువుకోనడమే, తల్లిదండ్రులు వాళ్ళని చదువుకు పంపించడమే కష్టంగా ఉందంటే ఈ బస్సు ఫేర్ కట్టడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేవిధంగా మహిళలు ఎన్నో పనుల మీద మరి బస్సులెక్కి ఇతర ప్రాంతాలకు వెళ్తారు, వేరే ఊర్లలోకి వెళ్తారు, కొన్ని సమయాలలో దేవుడి దర్శనాలకు వెళ్తారు, వాళ్ళకి ఇదంతా చాలా బరువు భారం అని చెప్పి మరి
మహిళలందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం అని అందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు కదమ్మా ఎన్ని పథకాలు అమలవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలలే అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇంతలోకి మనకి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు డిక్లేర్ అయినాయి. ఇప్పుడు ఇది కోడ్ ఉంది కాబట్టి కొన్ని ఇంకా చేసే పనులు కూడా ఆగినాయి కానీ అవి తప్పకుండా ఈ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ అవన్నీ కూడా జరుగుతాయి. రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు, రేవంత్ అన్న గారు చెప్పారు, 15 లోపల 2 లక్షల రుణమాఫీ తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా 5 ఎకరాల్లోపు ఉన్న వాళ్ళందరికీ ఇంతవరకే రైతు భరోసా కింద వేయటం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ నిధులు విడుదలైనాయమ్మా. అవన్నీ కూడా మనకు ఈ 9 తారీఖు లోపు అందరు అకౌంట్లలోకి మీకు రైతు భరోసా డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఒకటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు చేయుతను అందించేదే కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు మరి మన సోదరుడు మన మండల అధ్యక్షులు శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కాంగ్రెస్లోనే పేదలకు న్యాయం జరుగుతుందమ్మా. కాబట్టి అత్యధిక శాతం ఉన్నది పేదలే, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన ఊర్లో అయినా కానీ పేదలే ఎక్కువ ఉంటారు, ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మందికి సహాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అందుకనే మన మెదకు పార్లమెంటు నుండి మరి మీలాంటి వాళ్ళ కష్టాలు ఎక్కువ తెలిసిన వ్యక్తి నీలమ్మదు గారు అంటే చాలా చిన్న కుటుంబంలో జన్మించడం జరిగింది. వారికి తల్లిదండ్రి కూడా లేరు, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డ. మరి పేద పడుగు బలహీన వర్గాల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని మీరందరూ అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపించినట్టయితే మీ గొంతుకగా అంటే మీకున్న సమస్యలు వారికి ఎక్కువ తెలుసు కాబట్టి మీ సమస్యలు ఇంకేమున్నాయి, ఎలాంటి పనులు చేస్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వారు గొంతు విప్పాలంటే అక్కడ గొంతు విప్పి మీ తరఫున కొట్లాడాలంటే తప్పకుండా వారికి మీ అందరి మద్దతు తెలపాలి. మీరందరూ కూడా అత్యధికంగా మీ ఓటును మరి వారి గుర్తైన చేయి గుర్తు మీద ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపినట్టయితే వారు ఎంపీగా మీకోసం కొట్లాడమే కాదు, మనకిప్పుడు పాంచన్యాయ అని కేంద్ర మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో మరి నిరుపేద మహిళలకి 1 లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. నెలకు 8,500 రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని జరుపుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు మొన్న ఆల్రెడీ మనము చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఉద్యోగాలు మనకు ఖాళీలు ఉన్నాయమ్మా. కాకపోతే ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగస్తులను భర్తీ చేయడం లేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కేంద్రంలో ప్రభుత్వం వచ్చినట్టయితే అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చే వరకు కూడా ఒక సంవత్సరం వరకు మనకు నెలకు 8,500 చొప్పున చదువుకున్న విద్యార్థులందరికీ కూడా వారికి సహకారం అందించి వారు ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి ఏమైనా ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ కోచింగ్ సెంటర్లో కానీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా నెలకు 8,500 చొప్పున ఒక సంవత్సరం వరకు వాళ్ళకి సహకారం అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో పథకాలు ఉన్నాయమ్మా. మీకు ఈ పాంప్లెంట్స్ ఇవ్వడం జరిగింది ఇదివరకే. ఇంకా రాని వాళ్ళు ఉంటే కూడా ఇంకా కూడా ప్రచారం ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి మన వాళ్ళు వచ్చి మీకు అన్ని విషయాలు ఏంది అని తెలుపుతారు. కాబట్టి అందరూ తప్పకుండా మంచి మనసుతో అసలు మనకు ఏం కావాలో తెలిసిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మన పనులన్నీ జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మీ అందరి ఓటు చేయి గుర్తు మీద నీలమ్మదు గారిని బలపరుస్తూ వేయాలని చెప్పి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి పార్లమెంటుకు పంపించాలని మీ అందరినీ మరీ మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ నా కోసం ఇంత సమయం ఇచ్చి ఇక్కడ ఎండలోనే మరి పొద్దుట్టు నుండి పనిచేశారు. ఈ ఎండలో మా కోసం ఓపిగ్గా కూర్చొని మేము చెప్పినని విన్నారు కాబట్టి మీరు విషయాలన్నీ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. తప్పకుండా మీ అందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో నీలమ్మదు గారిని గెలిపించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే.